ఇప్పుడు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఎవరు వాళ్ళు ప్రభుత్వ అధికారులు మరికొంతమంది అధికారులు ఎవరు వాడినటువంటి చూద్దాం. ప్రభుత్వ అధికారులు ఎవరో చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు చూసింది గ్రామాధికారులు, కానీ రాజు నుంచి ప్రభుత్వాధికారులు మనకి ఎవరెవరు ఉంటారంటే శాసనాధికారి అని ఉంటాడు. ఎవరైనా శాసనాధికారి. శాసనాధికారి అంటే రాజు పత్ర రాజ్యాలు పత్రాలు ఉంటాయి కదా, రాజు శాసనాలు గవర్నమెంట్ ఆర్డర్స్, దాన్ని రక్షిస్తాడు. తర్వాత రాజ్యాధికారి అని ఉంటాడు. రాజ్యాధికారి అంటే రాజు యొక్క ప్రతినిధి. రాజ్యాధికారి అంటే రాజు యొక్క ప్రతినిధి. ఇతను ముఖ్యుడు అనమాట, రాజ్యాధికారి అనేటువంటి. వీళ్ళకన్నా ముందు ప్రభుత్వాధికారులు ఎవరుంటారంటే రాజు కింద మహాప్రధాని ఉంటాడు. ఎవరుంటారు? మహాప్రధాని ఉంటాడు. మహాప్రధాని తర్వాత అమాత్యులు ఉంటారు, అంటే రాష్ట్రపాలకులు, ఇంతకుముందు చెప్పాం. దాని తర్వాత మంత్రులు ఉంటారు, మంత్రులు ఈ మమాత్యుల కింద. తర్వాత ప్రెగ్గడలు అని ఉంటారు. ఎవరు? ప్రెగ్గడలు. తర్వాత మహాసేనాని ఉంటారు, అంటే సైన్యాధిపతి, సేనాధిపతి, సేనాధిపతులు ఉంటారు. దాని తర్వాత ఆయన కింద దండనాయకులు అని ఉంటారు. ఈ దండనాయకులకు సమానంగా సంధి నిగ్రహకులు అని ఉంటారు. వీళ్ళందరూ మహాప్రధాన అమాత్యులు, మంత్రులు, ప్రగడలు, సేనాధిపతి, దండనాయకులు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ కింద కూడా పనిచేసే వాళ్ళు వీళ్ళు. శాసనాధికారి అంటే రాజు పత్రాలను రక్షించేవాడు. రాజ్యాధికారి అంటే రాజు యొక్క ప్రతినిధి. ఈయన ఎంత చెప్తే అంతే. దాని తర్వాత ఇక్కడ తీర్పర్లు అని ఉంటారు. తీర్పర్లు అంటే పంట భాగాన్ని నిర్ణయించి ప్రభుత్వానికి ఎంత కట్టాలో తీర్పు చెప్పేవాడు, నిర్ణయించేవాడు. పంట భాగాన్ని, మనం పండించినటువంటి పంట భాగంలో ప్రభుత్వానికి ఎంత కట్టాలో నిర్ణయించేవాడు. ఆయన నిర్ణయిస్తే సుంకాధికారి వసూలు చేసుకుంటాడు. సుంకాధికారి. సో తీర్పర్లు అంటే గ్రామం లెవెల్లో రెడ్డి కరణాలు ఉంటారు. ఈ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే తీర్పర్లు, సుంకాధికారి. సుంకాధికారి పన్ను వసూలు చేస్తాడు. ఈయన నిర్ణయిస్తే ఈయన వసూలు చేస్తాడు. తర్వాత కొట్టారువు అని ఉంటాడు. కొట్టారువు అంటే రాజ అంతఃపురంలో వస్తువులు ఉంటాయి కదా, రాజ అంతఃపురంలో వస్తువులు, వస్తు భాండాగార అధ్యక్షుడు. అంటే రాజ అంతఃపురంలో వస్తువులను ఎవరిని కొట్టేయకుండా, రాజ అంతఃపురంలో వస్తువులు కొట్టేయకుండా ఉండేవాడు కొట్టారు అన్నట్టు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రాజ అంతఃపురంలో, అంతఃపురం అంటే ఆడవాళ్ళ నగలు అవి ఇవి ఉంటాయి కదా, ఆ వస్తువుల యొక్క భాండాగార అధ్యక్షుడు కొట్టారు. ఆ తర్వాత నగర శ్రీవాకిలి అని ఉంటాడు. ఎవరైనా నగర శ్రీవాకిలి. నగర శ్రీవాకిలి అని అంటే ఏంటిదంటే, ఇక్కడ ఈయన రాజభవనానికి మొత్తం, ముఖ్యంగా రాజభవనం ఉంటుందిగా, మొత్తం అంత రాజు యొక్క భవనం అంత ఉంటుందిగా, దానికి ఆ రాజభవనానికి అధ్యక్షుడు అనమాట, ద్వారపాలకుడు. ఆ రాజభవనానికి మొత్తం పరిరక్షించేటువంటి వాడు నగర శ్రీవాకిలి అని ఉంటాడు. దాని తర్వాత ఈ నగర శ్రీవాకిలే కాకుండా కొట్టారు వీళ్ళిద్దరూ అధ్యక్షులు, బాండాగారు అధ్యక్షులు అనమాట. దాని తర్వాత బాహత్తర, మనం దీనికన్నా ముందు ఇంకొక రెండు ఉన్నాయి. తర్వాత రాష్ట్ర పాలకుడు ఉంటాడు, మండలేశ్వరుడు అని. ఎవరైనా మండలేశ్వరుడు అని ఉంటాడు. ఈయన రాష్ట్ర పాలకుడు. మండలేశ్వరుడు అంటే రాష్ట్ర పాలకుడు. తర్వాత ఇంతకుముందు చెప్పాం బాహత్తర నియోగాధిపతి. బాహత్తర నియోగాధిపతి అనంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలపైన పర్యవేక్షించు అధికారి. మనం ఇవన్నీ ఒకసారి రాసేసుకుంటే అర్థమైపోతుంది. శాసనాధికారి అంటే రాజపత్ర రక్షకుడు. రాజపత్ర, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయిగా, దాన్ని రక్షించేవాడు, రాజపత్ర రక్షకుడు. తర్వాత రాజ్యాధికారి అంటే రాజు యొక్క ప్రతినిధి. రాజు యొక్క ప్రతినిధి అన్నమాట. ఈయన ఎంత చెప్తే అంతే దాదాపు. సో తీర్పర్లు అంటే పండిన పంట భాగంలో, పండిన పంట భాగంలో ఏ ప్రభుత్వానికి ఎంత కట్టాలో నిర్ణయించేవాడు. ప్రభుత్వానికి, ప్రభుత్వ భాగాన్ని ఉంటుంది కదా, నిర్ణయించేవారు తీర్పర్లు. సో సుంకాధికారి
తీర్పర్లు నిర్ణయించిన భాగాన్ని వసూలు చేసేవారు, అంటే పన్నులను వసూలు చేసేవారు, పన్నులను వసూలు చేసేవారు. తర్వాత కొట్టారువు అంటే రాజ అంతఃపురంలో వస్తు భాండారిక అధ్యక్షుడు. రాజ అంతఃపురంలో వస్తు భాండాగార అధ్యక్షుడు. దాని తర్వాత నగరశ్రీ వాకిలి అంటే రాజభవన ద్వారపాలకుడు. రాజభవనాన్ని కాపలా కాసేవాడు, ద్వారపాలకుడు. తర్వాత మండలేశ్వరుడు అంటే రాష్ట్ర పాలకుడు అని అర్థం. ఎవరైనా రాష్ట్ర పాలకుడు. బాహత్తర నియోగాధిపతి ఉద్యోగాలపై ఉద్యోగం చేసే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగ అధికారులపై పర్యవేక్షించు అధికారి. ప్రభుత్వ కాకతీయ ప్రభుత్వం ఉంటుంది కదా, కాకతీయ ప్రభుత్వ అధికారులపై అధికారులను పర్యవేక్షించు అధికారి. పర్యవేక్షించు అధికారి. ఈ విధంగా మనకు కాకతీయుల యొక్క పరిపాలన అంశాలు మనకు తెలుస్తుంటాయి. వీళ్ళ కాలంలో ఎవరు పరిపాలించారు, ఏ విధంగా పరిపాలించారు అనేటువంటిది మనకు ఇప్పుడు తెలిసింది. సో ఇది కాకతీయుల పరిపాలనా వ్యవస్థ. పరిపాలనా వ్యవస్థలో మరొక భాగం ఏంటిది అంటే సైనిక వ్యవస్థ. ఏంటది సైనిక వ్యవస్థ? ఆ సైనిక వ్యవస్థను చూద్దాం. కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. ఈ సైనిక వ్యవస్థ కాకతీయులు వాళ్ళ సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఎవరు కాకతీయులు వాళ్ళ సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఏమని చెప్పారు తెలుసా? నవలక్ష ధనుర్ధారీశ్వరుడు అన్నారు. అంటే నవలక్ష ధనుర్ధరాదీశ్వరులు అంటే 9 లక్షల మంది ధనుర్ధరాదీశ్వరులు అంటే బాణాలను పట్టుకొని పదాతి దళం కింది నుంచి నడుచుకుంటూ వెళ్తారు అన్నమాట. అందుకే 9 లక్ష ధనుర్ధరాదీశ్వరులు అంటారు. కాకతీయులు వాళ్ళ సైన్యాన్ని ఉద్దేశించి ఏమని చెప్పారు? 9 లక్ష ధనుర్ధరాదీశ్వరులు, 9 లక్షల మంది బాణాలు పట్టుకొని సప్సప్సప్సప్పుని వదిలేస్తుంటే అవతల సైన్యం ఉంటుందా, బతుకుతుందా? అందుకే కాకతీయ సైన్యానికి చూసి అందరూ భయపడ్డారు అని చెప్పడంలో సందేహం లేదు. కాకతీయ సైన్యం అన్నిట్లలో అందరి మీద గెలవడానికి కారణం ఏంటంటే 9 లక్ష ధనుర్ధరీశ్వరులు. కొంత ప్రతాపరుద్రుడి కాలంలో అలా పోవడానికి కారణం ఏంటంటే కాకతీయ సామంతుల మధ్య ఐక్యత లేకపోవడం. అందుకోసం 9 లక్ష ధనుర్ధరాదీశ్వరులు ఏకం కాలేకపోయారు అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం ఆలోచించి చూసుకోవాలి. సో సైనిక వ్యవస్థలో 9 లక్ష ధనుర్ధరాదీశ్వరులు అని చెప్పారు. అయితే కాకతీయ సైన్యం మొత్తం 2 రకాలుగా ఉంటుంది. కాకతీయ సైన్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? మొత్తం 2 భాగాలుగా విభజించబడింది. అందులో ఆ 2 భాగాల్లో ఒకటి చక్రవర్తి సైన్యం అని ఉంటుంది. ఏంటి చక్రవర్తి సైన్యం అని ఉంటుంది? తర్వాత న్యాయంకర సైన్యం అని ఉంటుంది. ఈ న్యాయంకర వ్యవస్థ రుద్రమదేవి వరకు ఉంది. అప్పటి వరకు చక్రవర్తి సైన్యమే ఉంది. చక్రవర్తి సైన్యం న్యాయంకర సైన్యం కంటే ఎక్కువ ఉండాలని ఎవరు చెప్పారు అంటే బద్దెన చెప్పాడు. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిలో చెప్పాడు. ఏ గ్రంథంలో చెప్పాడు? నీతిశాస్త్ర ముక్తావళిలో ఏం చెప్పాడు అని అంటే చక్రవర్తి సైన్యం మస్ట్ బి హై దాన్ న్యాయంకర సైన్యం. అంటే చక్రవర్తి సైన్యం ఎక్కువ ఉండాలి, అంటే ఎక్కువగా ఉండాలి, లేకపోతే న్యాయంకర వ్యవస్థ సైన్యాన్ని అణచలేం. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తే చక్రవర్తి సైన్యం ఎక్కువగా, లేకపోతే వీరు ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పి బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిలో చెప్పారన్నమాట. సో చక్రవర్తి సైన్యంలో మనకు చక్రవర్తి యొక్క చుట్టూ అంటే రాజ్యం చుట్టూ పర్యవేక్షించే వాళ్ళు చక్రవర్తి సైన్యం. నాయంకర సైన్యం అంటే గ్రామాలలో నాయంకరులుగా, గ్రామ అధికారులుగా తర్వాత నాయంకరులుగా ఉంటారు. దీనిని రుద్రమదేవి నాయంకర విధానాన్ని మనకు ప్రవేశపెట్టిందన్నమాట. అయితే వీళ్ళ కాలంలో ఏముంటాయి? ఇక్కడ గజ తురగ తర్వాత ఏంటి పదాతి దళాలు ఉంటాయి. వీళ్ళ కాలంలో ఎక్కువగా రథాలు అనేటువంటివి వాడలేదు. ఎక్కువగా వాడింది ఏంటిది? గజం తురగం పదాతి. అందుకోసం రుద్రమదేవి కూడా ఎక్కువగా వాడింది ఏంటిది?
రథాలు వాడలేదు వీళ్ళు, రథాలు క్యాన్సిల్ చేశారు. రథగజ దుర్గ పదాతి దళాలు చతుర్దళాలు ఉంటాయి కానీ రథగజాన్ని రథదళాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్స్పెన్సివ్, అందుకోసం అనేది తీసిపారేశారు. సో ఈ రథ గజ దుర్గ పదాతి దళాల్లో వీడు వాడినవి మాత్రం గజ అంటే ఏనుగు, దుర్గ అంటే అశ్వం అంటే గుర్రం, పదాతి దళాలు. అందుకే పదాతి దళాల్లో బాణాలు పట్టుకునే వాళ్ళు ఎంతమంది, నవలక్ష ధనుర్ధరాధీశ్వరులు అని వాళ్ళే చెప్పుకున్నారు. అంటే 900,000 మంది బాణాలు పట్టుకొని ఇసిరేస్తే అవతల సైన్యం ఉంటుందా? సో చచ్చి ఉరుకుంటుంది. అందుకోసమనే ఇంత పెద్ద సైన్యం అని చెప్పచ్చు. సో ఈ సైన్యంలో వీళ్ళు ప్రతాపరుద్రుని యొక్క సైన్యం ఎంత అని తెలుస్తుంది మనకు, అంటే 100 ఏనుగులు ఉన్నాయట. అంతకుముందు గణపతి దేవుని కాలంలో 500 ఏనుగులు ఉండేది, ఆ దాన్ని కాస్త 100 ఏనుగులు దిగిపోయింది. తర్వాత 20,000 గుర్రాలు మొత్తం, ఎన్ని అశ్విక దళం ఏంటిది 20,000. తర్వాత పదాతి దళం ఎంత, పదాతి దళం మనం 3 దళాలు కదా, గజదళం ఎంత, 100 మంది ఉండేది ప్రతాపరుద్రుని కాలంలో, తెలుస్తుంది మనకు అది. తురగం అంటే అశ్వదళం 20,000 ఉన్నాయి. పదాతి దళం ఎంతమంది ఉన్నారు, 900,000. అందుకోసం వీళ్ళని ఏమంటారు, నవలక్ష ధనుర్ధరాధీశ్వరులు. 900,000 ఉత్తగానే కూర్చోరు అక్కడ, అనేక రకాలైనటువంటి పట్టుకుంటారు. 900,000 మంది ధనుసులు పట్టుకుంటారు. తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా వెపన్స్ ఉంటాయి. ఏం వెపన్స్ ఉన్నాయి వీళ్ళ కాలంలో అంటే, కత్తి ఉంది, తర్వాత గద ఉంది, తర్వాత కాన్య ఉంది. తర్వాత వీళ్ళు కత్తి కాన్య అంటే కత్తి గదలు కానప్పుడు కాన్య అనేటువంటిది వాడతారు. తర్వాత తోమార ముషిండి అనేటువంటిది కూడా ఉండేది, తోమార ముషిండి అని. తర్వాత భీండివ అనేటువంటి ఆయుధం కూడా, ముద్ఘర్లు ఇది ఆపడానికి ఉపయోగపడేటువంటి. కత్తి గద కాన్య తోమార ముషిండి తర్వాత భిండివ ముద్ఘర అనేటువంటి ఆయుధాలు. చక్ర ఇదే కాకుండా చక్రం కూడా వాడేవాళ్ళు అనమాట. చక్రం ఇలా పట్టుకొని చక్రంతో చంపేసేవాళ్ళు. సో కాబట్టి ఎన్ని ఆయుధాలు వాళ్ళు వాడారు, కాకతీయ సైన్యంలో వాడారు అని తెలుస్తుంది. సో ఇక్కడ ఈ దళాలన్నీ వాడారు కరెక్టే, గజదుర్గ పదాతి దళాలు వాడారు, ఇదంతా ఉంది అని తెలుస్తుంది. మరి ఈ సైన్యానికి ఎవరు పూర్తిగా న్యాయంకర వ్యవస్థ అని పెట్టారు అనేది మనకి ఇప్పుడు చూద్దాం. న్యాయంకర వ్యవస్థ అనేటువంటిది ఎవరు రూపొందించారో చూద్దాం. సైనిక వ్యవస్థలో ఏంటది, న్యాయంకర వ్యవస్థ. ఈ న్యాయంకర వ్యవస్థను రూపొందించింది ఎవరు, గ్రేట్ రుద్రమదేవి రుద్రం రూపొందించింది. ఎవరు రూపొందించారు, రుద్రమదేవి రూపొందించింది అని చెప్పచ్చు. న్యాయంకర వ్యవస్థను ఎవరు రూపొందించారు, రుద్రమదేవి రూపొందించింది. ఈ న్యాయంకర వ్యవస్థలో రాజ్యాన్ని ఏం చేస్తారంటే, వాళ్ళకు అవసరం ఉన్న దగ్గర రాజ్యాన్ని మండలాలుగా డివైడ్ చేస్తారు. ఈ మండలాలుగా డివైడ్ చేసిన దాంట్లో 6 నుండి 7 గ్రామాలకు ఒక అధికారిని పెడతారు. ఆ అధికారిని ఏమనంటారు అంటే నాయంకులు అని అంటారు. నాయంకులు అని అంటారు. సో ఇతను 6 నుంచి 7 గ్రామాల పైన పన్ను వసూలు చేసుకోవాలి. ఆ గ్రామం పూర్తి బాధ్యత ఆయనే తీసుకోవాలి. యుద్ధానికి అవసరం వచ్చినప్పుడు సైన్యాన్ని కూడా ఆయనే చేకూర్చాలి. సో అందుకే ఇలా మొత్తం ప్రతాపరుద్రుని కాలం వరకు 77 మంది ఉన్నారంట. 77 మంది నాయకులు ఉన్నారు కాబట్టి నాయంకర వ్యవస్థ అంటారు. దీన్ని రూపొందించింది ఎవరని చెప్పాం, రుద్రమ దేవి. ప్రతాపరుద్రుని కాలం వరకు ఎంతమంది ఉన్నారు, 77 నాయకుల వ్యవస్థలు ఉన్నాయి. అంటే 77 × 7 వేసుకున్నా తెలుస్తుంది మీకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ కాలంలో అనేది తెలుస్తుంది. అంటే అన్ని గ్రామాలు నాయకుల వ్యవస్థ కాదు, చక్రవర్తి సైన్యం కూడా ఉంటుంది కదా. సో ఈ విధంగా మొత్తానికి నాయకులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేసేది, తర్వాత వాళ్ళు సైన్యంలో కూడా పాల్గొనేది అని చెప్పచ్చు. దీని తర్వాత రుద్రమదేవి ప్రతాపరుద్రుడే కాదు, విజయనగర రాజులు కూడా అమర నాయంకర వ్యవస్థ అని పాటించారు. ఏంటది, అమర నాయంకర వ్యవస్థ అని పాటించారు. సో ఈ అమర నాయంకర వ్యవస్థను రుద్రమదేవి నుంచి తీసుకున్న నాయంకర వ్యవస్థగా పరిగణించవచ్చు అని చెప్పచ్చు. సో ఈ విధంగా వీళ్ళ కాలంలో పూర్తిగా కంప్లీట్గా సైనిక వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఇంకా రాజుకు అంగరక్షకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. సైనిక వ్యవస్థలో ఒక భాగం ఏంటిదంటే రాజుకు అంగరక్షకులు ఉంటారు. సైనిక వ్యవస్థలో ఒక భాగమే
ఏ వ్యవస్థలో? సైనిక వ్యవస్థలో ఒక భాగం. ఈ రాజు యొక్క అంగరక్షకుల్ని ఏమంటారు అంటే లెంకలు అంటారు. రాజు యొక్క, రాజు లేదా రాణి యొక్క అంగరక్షకుల్ని ఏమంటారు అంటే లెంకలు అంటారు. ఇట్లాంటివి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు ఈ పదం. అంటే మిగతా అని అడగరని కాదు, మిగతా కూడా అడుగుతారు, అన్నీ చూసుకోవాలి. ఈ లెంకల్ని ఎలా చూసేవారంటే రాజపుత్రులతో సమానంగా చూసేవారు. ఎందుకంటే రాజు ఎక్కడ పోతే అక్కడ తిరుగుతారు కదా వీళ్ళు, అంగరక్షకులు. వాళ్ళ ప్రాణాలను ఒట్టి వాళ్ళు కాపాడుతారు రాజును. కాబట్టి వీళ్ళను రాజపుత్రులతో సమానంగా చూస్తారు వీళ్ళని. ఎవరిని? లెంకలను. కాకతీయుల కాలంలో రాజపుత్రులతో సమానంగా చూసేవారు ఎవరు అని క్వశ్చన్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. లెంకలు అంటే అంగరక్షకులు. అంగరక్షకులు అంటే రాజు యొక్క పూర్తి బాడీ గార్డ్స్ అన్నమాట. సో ఈ విధంగా సైనిక వ్యవస్థలో మొత్తం కాకతీయ వ్యవస్థలో, కాకతీయ సైనికాది వ్యవస్థలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని చెప్పొచ్చు మనం. దాని తర్వాత సైనిక వ్యవస్థ తర్వాత వీళ్ళ యొక్క న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది అనేటువంటిది చూద్దాం. సో కాకతీయుల కాలంలో కాకతీయ న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా నాలుగు రకాల న్యాయస్థానాలుగా డివైడ్ చేయబడ్డాయి. నాలుగు రకాల న్యాయస్థానాలు. అందులో ఒకటి ప్రతిష్ఠిత. ఏంటది ప్రతిష్ఠిత? రెండవది ఏంటిదంటే అప్రతిష్ఠిత. అప్రతిష్ఠిత. మూడవది ఏంటిదంటే సముద్రిత. ఏంటి? సముద్రిత. నాలుగవది శాసిత. ఏంటి? శాసిత. ప్రతిష్ఠిత అంటే ఏంటిదంటే రాజ ఆస్థానంలో ఉండేటువంటి న్యాయస్థానాలు. అంటే రాజు యొక్క ఆస్థానంలో, రాజ ఉద్యోగంలో, అంటే రాజు యొక్క ఆవరణలో ఉన్నటువంటి ఏంటిది ప్రతిష్ఠిత న్యాయస్థానాలు అన్నమాట. రాజస్థానంలో ఉన్న న్యాయస్థానం, న్యాయస్థానాలు అన్నమాట. తర్వాత అప్రతిష్ఠిత అంటే ఏంటిదంటే ఇక్కడ గ్రామాల్లో ఉండేటువంటి, ఇవి తాత్కాలికం. రాజస్థానాల్లో ఉండేటువంటి న్యాయస్థానాలు ఇవి తాత్కాలికం. గ్రామాల్లో ఉండే తాత్కాలిక న్యాయస్థానాలను ఏమంటారంటే అప్రతిష్ఠిత అంటారు. ఇక్కడ గ్రామాలలో ఉండే, ఇట్లాంటివి అడుగుతారు ఎగ్జామ్స్లో, గ్రామాలలో ఉండే తాత్కాలిక అనే వర్డ్ మర్చిపోవద్దు. టెంపరీ కోర్ట్స్ అన్నమాట, ఏదో మనకు మొబైల్ కోర్ట్స్ లాంటివి అన్నమాట. గ్రామాల్లో ఉండే తాత్కాలిక న్యాయస్థానాలు. తర్వాత సముద్రిత అంటే ఏంటంటే ప్రాడ్వివాకులు లేదా న్యాయమూర్తులు, మంత్రులు ఎవరైనా వాళ్ళు తీర్పు చెప్పేటువంటి న్యాయస్థానాలు. ప్రాడ్వివాకులు అంటే న్యాయమూర్తులు. ప్రాడ్వివాకులు అంటే ఎవరు? లాయర్స్. ప్రాడ్వివాకులు లేదా మంత్రులు తీర్పు చెప్పే న్యాయస్థానాలు, తీర్పు చెప్పే న్యాయస్థానాలు. ఓకే. శాసిత అంటే ఏంటిదంటే పాలకుడే న్యాయాన్ని చేస్తాడు. పాలకుడు అంటే చక్రవర్తే, చక్రవర్తినే, చక్రవర్తియే ఇక్కడ న్యాయాధీశుడు అన్నట్టు. మనకు ఈ గణపతి దేవుడు గ్రామాల మధ్యన సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు గణపతి దేవుడే న్యాయాధీశుడు. అంటే వివాదాల మధ్య, గ్రామాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు చేస్తాడు. మోరంపూడి గ్రామం దగ్గర ఆయన వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరిస్తాడు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు పరిష్కరించిండు అట్లా. సో చక్రవర్తియే న్యాయాధీశుడుగా ఉన్నటువంటిది ఎవరు అంటే ఈ శాసిత న్యాయస్థానాలు. ఇలా నాలుగు రకాల న్యాయస్థానాలు ఉండేటువంటి అనమాట. ఈ న్యాయస్థానాలే కాకుండా మనకు కాకతీయ న్యాయ వ్యవస్థలో ఒకటి గుర్తించవచ్చు. న్యాయస్థానాలు అంటే ఇట్లా అక్కడక్కడక్కడక్కడ ఉంటాయి, రాజా ఆస్థానంలో, గ్రామాలలో, తర్వాత ప్రతిష్ఠిత, సముద్రిత, శాశ్వత, ఇట్లాంటి అప్రతిష్ఠిత చెప్పాం. ఇవి కాకుండా కేతన రచించినటువంటి విజ్ఞానేశ్వరీయం దేని ఆధారంగా, ఇది న్యాయశాస్త్ర గ్రంథం, యాజ్ఞవల్క్య స్మృతి. ఏంటది? యాజ్ఞవల్క్య స్మృతి. యాజ్ఞవల్క్య స్మృతిని ఆధారంగా తీసుకొని కేతన రచించిన న్యాయశాస్త్ర గ్రంథం, కేతన రచించిన న్యాయశాస్త్ర గ్రంథం ఏంటంటే విజ్ఞానేశ్వరీయం.
ఒకే ఏంటది విజ్ఞానేశ్వర్యం. ఇప్పుడు నేను చెప్పేటువంటి శిక్షలన్నీ కూడా శిక్షలు కానీ అక్కడ ఉన్నటువంటి పనులు కానీ విజ్ఞానేశ్వర్యం ప్రకారమే జరిగాయి. సో కేతన రచించిన విజ్ఞానేశ్వరీయ గ్రంథం ఆధారంగా న్యాయ వ్యవస్థ నడిచింది. కాకతీయుల కాలంలో న్యాయ వ్యవస్థ నడిచింది అన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ తీర్పులు ఇచ్చే వాళ్ళని ఏమంటారు, తీర్పులు ఇస్తారు కదా, తీర్పులు ఇచ్చే వారిని ఏమంటారంటే ధర్మాసనాలు అంటారు. ఏమంటారు, తీర్పులు ఇస్తారు, ధర్మాసనం తీర్పిచ్చింది అని అంటాం కదా. సో ధర్మాసనాలు అంటారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే అంటారు, తీర్పులు ఇచ్చే వాళ్ళని ధర్మాసనాలు అంటారు. ధర్మాసనాలు తీర్పులు ఇచ్చే పత్రాలను జయపత్రాలు అంటారు. తీర్పు పత్రాలను ఏమంటారు, తీర్పులు, తీర్పును ఇచ్చినాయి కదా, తీర్పుల పత్రాలను, ఆ తీర్పుల పత్రాలు ఉంటాయి కదా, ఫలానా శిక్ష విధించాం అని చెప్తారు కదా, వాటిని జయపత్రాలు అంటారు. జయపత్రాలను ముద్రించే వారిని ముద్రవర్తులు అంటారు. జయపత్రాల పైన రాజముద్ర వేస్తారు కదా, జయపత్రాలను ముద్రించే వారిని, ముద్రించి దాని మీద రాజముద్రిక వేసేవారిని ఏమంటారంటే ముద్రవర్తులు అంటారు. అయితే ఇక్కడ మనకు జయపత్రాలను ముద్రించే వారిని ఏమంటారు, ముద్రవర్తులు అని అంటారు. సో ఈ విధంగా మనకు తీర్పులు ఇచ్చేవారిని ధర్మాసనాలు, ఆ తీర్పులు ఇచ్చే ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుల పత్రాలని జయపత్రాలు అంటారు. ఇట్లాంటి ఎగ్జామ్స్లో అడుగుతారు, జయపత్రాలు అని కాకతీయుల కాలంలో వేటిని అంటారు అని కింద నాలుగు ఇస్తారు. అంటే యుద్ధంలో విజయం సాధించినందుకు ఇచ్చే పత్రం అని అట్టా ఉంటుంది. చదవరాకపోతే ఏదో ఒకటి పెడతాం. కానీ న్యాయస్థానంలో తీర్పులు ఇచ్చినటువంటి పత్రాలని జయపత్రాలు అంటామని మనం చదువుకుంటేనే అర్థమవుతుంది. జయపత్రాలను ముద్రించే వారిని ఏమంటారు, ముద్రవర్తులు అని అంటారు. ఈ విధంగా మనకు ఇక్కడ యాజ్ఞవల్క స్మృతి ఆధారంగా, విజ్ఞానేశ్వర్యం ఆధారంగానే మనకు న్యాయశాస్త్రం కాకతీయుల కాలంలో నడిచింది అని ఎలాంటి సందేహం లేదు. వీరి కాలంలో ఉన్నటువంటి శిక్షలు చూస్తాం. యాజ్ఞవల్క స్మృతి లేదా కేతన రచించాడు దాన్ని విజ్ఞానేశ్వర్యంగా రచించినటువంటి శిక్షలు. దొంగతనం చేశారనుకోండి, ఒకవేళ దొంగతనం చేస్తే చచ్చే వరకు కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు, చచ్చే వరకు కొడతారు, దొంగతనం చేస్తే చచ్చే వరకు కొడతారు. సో దొంగతనాలు మోసాలు చేస్తే అలాంటి శిక్షలు ఉండేటి. ఎలాంటివి ఉండేవి, ఇప్పుడు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాం. సో దొంగతనం చేస్తేనేమో చచ్చే వరకు కొడతారు. తూనికలు ఉంటుంది కదా, తూనికలు, తర్వాత కొలతల్లో మోసం చేస్తే, కొలతలు మోసం చేసే వారిపై మోసం చేస్తారుగా, మోసం చేసే వారిపైన ఎంత, 10 మాడాలు జరిమానా విధిస్తారు. 10 మాడాలు జరిమానా కట్టాలి, జరిమానా కట్టాలి. ఎవరు, ఈ తూనికలు కొలతలు మోసం చేసే వారు ఉంటారు కదా, వాళ్ళు 10 మాడాల జరిమానా కట్టాలి, ఓకేనా. తర్వాత వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ వ్యభిచారం చేసే వారి చేసే స్త్రీలు ఉంటారు కదా, ఆ వ్యభిచారం చేసే స్త్రీల యొక్క ముక్కు కోసేస్తారు, గుర్తుపెట్టుకోండి, ముక్కు కోసేస్తారు. ఎందుకంటే స్త్రీ ముక్కు కోసేస్తే అంధవికారంగా ఉంటుంది కాబట్టి ఎవరు జోలికి పోడని. సో ఆ విధంగా వ్యభిచారం చేస్తే ముక్కు కోసేస్తారు. బ్రాహ్మణుడు దొంగతనం చేశాడు అనుకోండి, కాకతీయుల కాలంలో ఎలాంటి శిక్ష వేస్తారు, కుక్క బొమ్మను నుదుటి మీద ముద్రిస్తారు. దేనిని, కుక్క బొమ్మ ఉంటుంది కదా, దానిని నుదుటి మీద ముద్రిస్తారు. రాజముద్రికలు ఉంటాయి, గట్టిగా వేసి నెత్తి కొడతారు, కుక్క బొమ్మని వేస్తారు, వాడికి పర్మనెంట్గా కుక్కలాగా కనబడతాడు అనమాట, వీడు దొంగతనం చేశాడు అని అర్థమైందా. తర్వాత వేరొకరి భార్యను ఎత్తుకుపోయారనుకోండి, వేరొకరి భార్యను లేవదీసుకుపోయిన వారికి, లేవదీసుకుపోతే అతని ఆస్తిని జప్తు చేస్తారు. ఏం చేస్తారు, ఆస్తిని జప్తు చేస్తారు.
తర్వాత ఈ బంగారం తర్వాత వెండి నకిలీ బంగారం నకిలీ వెండి తర్వాత నకిలీ మాంసం విక్రయించారనుకోండి నకిలీ మాంసం కనుక విక్రయిస్తే వారెంత కట్టాలి 1000 ఫణాల ఎంత 1000 ఫణముల జరిమానా కట్టాలి ఇది చాలా అత్యంత అధికమైనటువంటి శిక్ష 1000 ఫణాల శిక్ష కట్టాలి అంటే 1000 ఫణాల జరిమానా కట్టాలి ఇది శిక్ష ఇట్లాంటి గమ్మత్తు శిక్షలు తర్వాత ఇవి గమ్మత్తు ఏం కాదు పరుగు పోయే శిక్షలు సో కాబట్టి ఇట్లాంటి శిక్షలన్నీ కూడా ఉండేదన్నమాట ఒకవేళ దొంగతనం చేసే దాంట్లో ఈ గ్రామాల పైన రక్షకుడు ఎవరు గ్రామాలను రక్షించేది ఎవరు తలారి ఎవరు తలారి దొంగతనం చేసిన వాడిని తలారి పట్టుకోలేదనుకోండి ఆ దొంగతనం చేసిన వాడిని తలారి పట్టుకోలేకపోతే దొంగ ఎంత దొంగతనం చేశాడో ఆ సొమ్మును మొత్తం దొంగిలించబడ్డ వారికి ఇవ్వాల్సి వస్తుంది అంటే తలారే ఇవ్వాల్సి వస్తుంది అర్థమవుతుందా దొంగ ఎత్తుకుపోయిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ దొంగను గ్రామరక్షకుడైనటువంటి తలారి పట్టుకోలేని స్థితిలో గ్రామరక్షకుడైన పట్టుకోలేని స్థితిలో దొంగను పట్టుకోలేని స్థితిలో ఏం చేయాలంటే ఈ దొంగ ఎంత సొమ్ము దొంగిలించాడో అంత ఆ ఎవరైతే లాస్ అయ్యారో వాళ్లకు చెల్లించారు దీనిని అచ్చు కావలి పద్ధతి అంటారు మనకిది తూర్పు వెంగి చావళుక్యుల కాలం నుంచి వస్తుంది ఏమంటారు దీన్ని అచ్చు కావలి పద్ధతి అని అంటారు ఇట్లాంటి మనకు విజ్ఞానేశ్వరియం గ్రంథంలో రచించబడ్డాయి ఇవన్నీ కూడా వ్యవసాయంలో కూడా చేయబడ్డాయి ఎందుకంటే అప్పుడు కూడా షాడిస్టులు ఇట్లాంటి అవతల వాళ్ళు బాగుంటే ఊరో లేని వాళ్ళు ఉంటారు కదా వ్యవసాయ సంబంధ శిక్షలు ఇవి వ్యవసాయ సంబంధ శిక్షలు ఏంటి ఆ వ్యవసాయ సంబంధ శిక్షలు వీళ్ళ కాలంలో అంటే కావాలని బలవంతంగా ఇతరుల పొలంలోకి గేదెని పంపిస్తే కావాలని ఇతరుల పొలంలోకి ఏంటి గేదెను అంటే బర్రెను పంపిస్తే ఎంత ఆయన పొలంలో ఉన్నటువంటి 1/4 వంతు జరిమానా కట్టాలి ఇక్కడ అంత 1/4 వంతు రాసి ఇచ్చేసేయాలి అంతే సమస్య లేదు అక్కడ 1/4 వంతు జరిమానా ఆయన పొలంలో ఎంత ఉందో లేకపోతే ఆయన ఆస్తి ఎంత ఉందో అంత 1/4 వంతు ఆ గేదెను పంపి ఎవరి పొలంలోకి అయితే పంపించావో ఆయనకి ఇవ్వాలి ఇక కావాలని ఇతరుల పొలంలోకి ఇవన్నీ విజ్ఞానేశ్వరియం గ్రంథమే చెప్తుంది పొలంలోకి ఆవును పంపించారనుకోండి ఆవును పంపిస్తే గేదె కంటే కొంచెం ఆవును పంపిస్తే తక్కువ శిక్ష ఉంటుంది అంటే 1/8 ఇది పావంతులో సగం అద్దపావు అంటే నీకున్న ఆస్తిలో ఒక అద్దపావు అంత ఇచ్చేయాలన్నమాట 1/8 వంతు నువ్వు అతనికి చెల్లించాలి అన్నమాట ఇక కావాలని ఇతరుల పొలంలోకి మేకను పంపిస్తే ఏంటి మేకను పంపిస్తే 1/16 వంతు శిక్ష ఉంటుంది అద్దబావులో సగం అన్నట్టు 50% అంతే 50% అంట 50% అవుతుంది మళ్ళీ అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా అద్దపావులో సగం అన్నట్టు అంటే 125% అన్నట్టు మొత్తం అద్దపావులో సగం పావు అంటే 25% సో 100% 25% దాంట్లో అద్దపావు దాంట్లో మళ్ళీ సగం 1/16 వంతు అన్నట్టు అంత ఆయన ఆస్తుల నుంచి కట్టాలి 1/16 వంతు మొత్తం అంతా తీసి కట్టాలి సో ఈ విధంగా శిక్షలు ఉంటాయన్నమాట ఒకవేళ మధ్యలో పాలేరు బంద్ చేసాడనుకోండి పాలేరు మధ్యలో ఆపేస్తే ఇప్పుడు యజమాని దగ్గర పాలేరు పనిచేస్తాడు మధ్యలో ఆపేస్తే ఆయన తీసుకున్న అడ్వాన్స్ మొత్తం ఇవ్వాలి తీసుకున్న జీతం మొత్తం తిరిగి ఇవ్వాలి ఓకే తర్వాత యజమాని మధ్యలో కావాలని తీసేస్తే ఎవరిని యజమాని పాలేరును సంవత్సరం మధ్యలో తీసేస్తే పాపం ఎక్కడ ఎత్తుక్కోలేడు కదా మధ్యలో తీసేస్తే యజమానైనా అంతే యజమాని
పాలేరు మధ్యలో పనిచేస్తే ఆయనకు పాలేరు దొరకడం కష్టమవుతుంది, యజమాని పాలేరుని తీసేస్తే ఈయనకు మధ్యన ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. యజమాని పాలేరుని మధ్యలో తీసేస్తే సంవత్సరం మొత్తం జీతం కట్టివ్వాలి, ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం జీతం కట్టివ్వాలి. సో ఇట్లాంటి శిక్షలు అనేటువంటివి, వ్యవసాయ సంబంధ శిక్షలు కూడా వీళ్ళ కాలంలో ఉన్నాయి అని చెప్పచ్చు. ఇది విజ్ఞానేశ్వరీయం గ్రంథం. యాజ్ఞవల్క స్మృతిని కేతన రచించినటువంటి విజ్ఞానేశ్వరీయ గ్రంథం ప్రకారం కాకతీయుల కాలంలో శిక్షలు విధించారు. తర్వాత మనం ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం.